हाई फ्रेंड्स वेलकम टू माय चैनल रेनू रेखा किचन एंड क्राफ्ट इवा मेमूक ट्रिप की वेलोच्चामी व्लॉग तीसा मेरंदर एंजॉय चेसारु अंतकन्ना मुंदु एवरैना मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल आइकॉन नी कूडा एक्टिवेट चेसुकोंडी मेमैते अन्नवरम की वेल्लामंडी फस्ट కొంచెం మొక్కు ఉంటే తీర్చుకుందామని వెళ్ళాము ఇంకా తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా కొన్ని చూసాము అక్కడంతా వీడియో షూట్ తీసాను అండ్ కొన్ని కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్తాను మీకు అక్కడ అంటే గుడి ప్రాశస్త్యం గురించి అంతా ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి కొంచెం లెంతీగా ఉంటుంది అంటే అన్నీ కవర్ చేయడానికి अंत पट्टिंदी मुंदुगा बिलेटेड हैप्पी दीवाली अंडी मेम दीवाली कूडा अक्कडे सेलिब्रेट चेसुकुन्नामु इदोच्चेसी अन्नवरम की एंटर अयिन तर्वात इंका कॉटेजेस उंटाई कदंडी कॉटेजेस मात्लाडडानिकि वेल्लारु अंतवरकु मा जयांशि इक्कड आडुकुंटू उन्नाडु చాలా లాంగ్ జర్నీ అండి ముందు రోజు నైట్ 8 9 కలకాము ఆఫ్టర్నూన్ 1 కి దిగాము అసలు లాంగ్ జర్నీ మా వాడు ఎలా కూర్చున్నాడో నాకే అర్థం కావట్లేదు ఇంకా వ్రతం అది 6 టు 6 అని చెప్పారండి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు చేస్తాము అని చెప్పారు ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళాలి అంతలోపు ఇంకా కాటేజెస్ మాట్లాడ రావడానికని వెళ్ళారు ఇక్కడ వెనక కనిపిస్తున్న కాటేజెస్ కూడా ఉన్నాయి బట్ మేము ఇంకో వేరే కాటేజెస్ తీసుకున్నాము అద్భుతమైన ప్లేస్ అండి అసలు అన్నవరం చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఆ వెదర్ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది వాడికి అవేంటో కాయలు దొరికింటే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ నేను వెళ్ళామండి మాస్కులు శానిటైజర్స్ అన్ని యూజ్ చేశాము అండ్ సుశాంత్తో ఇలా ఆడుకుంటూ ఉన్నాడు మేము తీసుకున్న కాటేజెస్ అండి ప్రకాష్ సదన్ అని అక్కడ ఉన్నాయి అవి తీసుకున్నాము ఇంకా వాడు ఆడుకుంటూ ఉన్నాడు నడుస్తున్నాడు అసలు దొరకట్లేదు మాకు ఇంకా ఇది రూమ్లో కింద కూర్చొని ఇంకా బాటిల్స్తో ఆడుతున్నాడు ఇంకా ఇది దర్శనం చేసుకున్నామండి మా వాడికి గుండు చేయించాము ఇక్కడ మొక్కు ఉంటే ఇంకా ఇక్కడే తలనీలా ఇచ్చేసాము అండ్ గుడంతా ఇలా ఉంది ముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ కిందంతా అలా లేదు ఇప్పుడైతే నీట్గా చేశారు ఇంకా మా అంకుల్ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశారు ఇదొచ్చేసి గుడి అండి గోపురం అన్నవరంలో ఏంటంటే మామూలుగా మనకు శివుని ఆలయాలు విష్ణు ఆలయాలు మనకు సపరేట్గా ఉంటాయి కానీ ఇక్కడ శివకేశవులు ఒకటే అని తెలపడానికి ఇక్కడ ఇద్దరు ఉన్నారండి శివుడు అండ్ విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వీర వెంకట సత్యనారాయణ స్వామి అండ్ ఆయన భార్య వచ్చేసి అనంత లక్ష్మీదేవి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బ్రహ్మ గుళ్ళు కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ బ్రహ్మ అది బ్రహ్మ పాదాలు కూడా ఉన్నాయి మా వాడు బొమ్మలు కొనుక్కొని గుడంతా తిరుగుతూ ఉన్నాడు ఒక బొమ్మ కొనిస్తే ఇంకో బొమ్మ ముందు తీసుకున్నది పడేస్తాడండి
ఇలా కాసేపు ఆడుకున్నాడు. మేము మా కింద ఆంటీ వాళ్ళు వెళ్ళాము కలిసి. ఇద్దరు ఆడుకుంటున్నారు, సుశాంత్ అండ్ మా జయాంజ్ కూడా. అందరిని పరిగెత్తిస్తున్నాడండి. చాలా ఎంజాయ్ చేశారు. గుడి అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది. అసలు ప్రసాదం అయితే ఇంకా సూపర్. మేము వ్రతం చేయించాము అండ్ వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. సపరేట్గా భంగి అని ఇంకొకటి కూడా దొరుకుతుంది. అంటే మనము అది తీసుకొని రాలేము కదా, భంగి అని అది తెచ్చుకొని మనము మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇవ్వచ్చు. ఇది నైట్ మేము ఉంటున్న హోటల్ అదే కాటేజ్లో పైన ఇలా ఉంది చెట్లు అన్నీ. ఇంకా అక్కడ ఇలా ఫ్లవర్స్ ఉంటే తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా మార్నింగ్ ఇలా మా వాడు రెడీ అయిపోయాడు. మా కాటేజ్ ముందరే ఇలా సత్యనారాయణ స్వామి ఉంటే ఇంకా అక్కడ నిలబెట్టాను కాసేపు. చూస్తున్నారా మధ్యలో సత్యనారాయణ స్వామి, ఇటు సైడ్ శివుడు అండ్ అటు సైడ్ అనంత లక్ష్మీదేవి. అక్కడ ముగ్గేశారు వాడిని. ముగ్గు మొక్కోరా అంటే చూడండి వాడు ఏం చేస్తాడో. అందులో కూర్చొని మొహానికి అంతా రాసుకుంటాడు చూడండి. ఖచ్చితంగా ఒక వన్ నైట్ అయినా స్పెండ్ చేయాలండి. అక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుంది, క్లైమేట్ కానీ చాలా అసలు. అందరం మేము రెడీ అయిపోయి పైన కొంచెం చాలా బాగుంది వ్యూ అంతా, ఫొటోస్ తీసుకుందాము అని పైకి వెళ్తున్నాము. మా వాడు చూడండి వాళ్ళ నాన్నకు ముద్దు పెట్టమంటే పెట్టట్లేదు. అండ్ ఇక్కడ కోతులు ఉన్నాయి, వాటిని కొండ కోతులు ఏవో అంటారంట, నాకు కూడా సరిగా తెలియదు. మొహం అంతా బ్లాక్గా ఉంటుంది చూడండి. మా హీరో రెడీ అవుతున్నాడు. అంకుల్ ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసారు. ఇంకా మా అమ్మ మా నాన్న కోతులకి అవి అట్టి పండ్లు అవి ఇస్తున్నారు. అవైతే మీ దగ్గర రావట్లేదండి, బాగా తీసుకొని తింటూ ఉన్నాయి. అక్కడ మా వాడు చూడండి మా అమ్మని ఎలా పట్టుకున్నాడు. వాడికి దూరం నుండి చూడడం ఇష్టము కానీ దగ్గరికి వెళ్తే భయపడతాడు. మళ్ళీ పిలుస్తున్నాడు పాప పాప అని వాటిని. అక్కడ కొన్ని మంకీస్కి చిన్న పిల్ల ఉన్నాయి, పిల్ల కోతులు. వాటిని చూసి పాప పాప అని పిలుస్తూ ఉన్నాడు చూడండి. అట్లా ఇలా పట్టుకుంటున్నాడు మా అమ్మని. వేసేసరికి అన్నీ చాలా చాలా వచ్చేసాయి. అసలు వదలట్లేదు మా అమ్మని. ఇంకా అన్నవరం నుండి బయలుదేరి వైజాగ్ వెళ్దాం అనుకున్నాము. అందుకు ఇంకా ఇలా కిందికి వచ్చే దారిలో పంపా స్నానఘాట్ అని ఒకటి ఉందండి. చూసారా పంపా స్నానఘాట్.
ఇక్కడ మామూలుగా అయితే బోటింగ్ ఉంటుందంట, ఇప్పుడు కోవిడ్ వల్ల లేదు. ఇక్కడ కూడా కొంచెం వ్యూ బాగుంటే మేము ఇంకా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ అయితే వైజాగ్కి బయలుదేరామండి. వైజాగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సింహాచలంకి వెళ్ళాము. ఇది సింహాచలం గుడి, అది ప్రహరీ గోడ. ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి ఉంటారు కదా, వరాహ నరసింహస్వామి, చాలా ఫేమస్ గుడి కదండి సింహాచలం, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయననైతే సంవత్సరం పొడుగునా చందనంతోనే కప్పి ఉంటారు. అండ్ ఓన్లీ ఒక్కరోజు, అది అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనం అంతా తీసేస్తారు. మనకు నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజు. అది మెయిన్ గుడి అండి, మేము ఇలా క్యూ లైన్లో నుండి తీసాను ఇది. ప్రహ్లాదుని కాపాడడానికి నరసింహస్వామి ఇక్కడే అవతరించారు అని అంటారు. ఇది గుడి లోపలండి, చూసారా? అసలు చెక్క మీద చెక్కడమే చాలా కష్టము, అది రాతితో ఈ శిల్పాలు అనేటివి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడంతా కొంచెం తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైలాసగిరి వెళ్ళామండి. ఇది వెదర్ రేడార్ అంటుంది కదా అది. అండ్ ఇదంతా పార్క్. కైలాసగిరి అంటే మనకు గుర్తొచ్చేది శివుడు పార్వతి స్టాచ్యూ కదండి, చూసారా? అక్కడుంది. అండ్ ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, కానీ అది క్లోజ్ చేశారంట. బయట మాత్రం ఇలా ఉంటే మా వాడు చూస్తున్నాడు, మొక్కుంటున్నాడు. వాళ్ళని చూసి భయపడలేదండి, అసలు మొక్కుంటున్నాడు. మనకే చూస్తే భయమేస్తుంది. మేము కొంచెం ఈవినింగ్గా వెళ్ళాము, అందుకు అన్నీ క్లోజ్ చేశారు. రోప్వే అవన్నీ ఉన్నాయి అక్కడ, కానీ మేము దేనికి వెళ్ళలేదండి. చూడండి క్లోజ్ వ్యూ ఇది. అండ్ ఇది వచ్చేసి వైజాగ్లోకి వచ్చిన తర్వాత బీచ్లో కాసేపు మా చెల్లి వాళ్ళు వెళ్ళారు బీచ్కి, ఇంకా అక్కడ క్రాకర్స్ పేలుస్తుంటే ఇలా తీశారు. ఆ రోజు ఇంకా దివాళి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ 8:30 కల్లా బీచ్కి వచ్చామండి. బీచ్లో ఇలా కింద ఇసుకలోనే ఇలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అవి, అందుకే అది కూడా తీశాను. అదేదో పార్క్ అండి, కానీ ఇప్పుడైతే రన్నింగ్లో లేదు. చూడండి జయాన్స్ అయితే ఫస్ట్ టైం బీచ్కి రావడం, అసలు వాడి ఆనందానికి హద్దులే లేవు. ఇంకా ఆ వాటర్ మీదకి వస్తుంటే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, అసలు చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా రానని కూర్చున్నాడు అక్కడే. అసలు ఉండట్లేదండి. అలా వెళ్ళిపోయేటప్పుడు అంత ఇసుకంతా మీదకి వస్తుంది కదా, కాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా. ఇంకా చూస్తూ ఉన్నాడు.
ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, అన్నవరం నుండి వైజాగ్కి వచ్చేదారిలో తలుపులమ్మ తల్లి అని ఒక గుడి ఉందండి. అంటే వచ్చేదారిలోనే లోపలికి ఒక 6 to 7 kilometers వెళ్ళాలి, రోడ్ మీదనే కనిపిస్తుంది మనకు లెఫ్ట్ సైడ్లో. అదైతే చూడాల్సిన ప్లేస్ అండి. ఆ అమ్మవారు చిన్నపిల్లల్ని కాపాడే తల్లి అని అంటారంట, లోవ తల్లి అని కూడా అంటారంట. మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. అక్కడ మామూలుగా అయితే వర్షాలు అలా పడేటప్పుడు ఫాల్స్ కూడా వస్తాయంట, మేము వెళ్ళినప్పుడైతే లేవు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పిఠాపురం అండి, ఇక్కడ శక్తిపీఠం ఉంది. ఇంకా విజయవాడకు వచ్చే దారిలో లోపలికి ఉంటుంది, లోపలికి వెళ్ళి రావాలి. ఇది 10వ శక్తిపీఠము, అంటే పీఠం పడిన చోటు అంట ఇది, పీఠభాగం. గుడి అయితే చాలా చిన్నగా ఉందండి, ఎవరికీ తెలియదు కూడా అనుకుంటా, బట్ మనకు ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతూ ఉంది. మామ టెంకాయ కొడుతున్నారు చూడండి. అక్కడ పూజారి ఇంకా రాలేదు, ఇంకా మేము లేట్ అవుతుంది కదా అని మేమే కొట్టేసుకొని వెళ్దాం అనుకున్నాము. పిఠాపురం పీఠం పడిన చోటండి, అక్కడ చెక్కతోనే చేశారు, చెక్కతో చేసిన అమ్మవారికి జస్ట్ వెండి తొడుగు తొడిగారు. అటు సైడ్ ఉందండి, చిన్నగా ఉంది అమ్మవారు. మావాడు అక్కడ పెట్టి మొక్కుంటూ ఉన్నాడు. ఇది కూడా చూడాల్సిన ప్లేసే అండి, అంటే మనకు శక్తిపీఠం కదా. ఇప్పుడైతే ఫేమస్ కాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి మేము బీచ్లో తీసుకున్న పిక్స్ అండి, ఇక్కడ నేను, మా వారు అండ్ జయాంష్. అసలు ఒక ఫోటో కూడా సరిగ్గా తీసుకోలేదండి వాడు. అండ్ చూసారా ఈ అమ్మవారు మెయిన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.